కేంద్రంలో కొలువుదేరిన ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీది కీలక పాత్ర. టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలతో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది. ఈ క్రమంలోనే అన్ని రంగాల్లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. పదవులతో పాటు నిధుల విడుదలలోనూ కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు మరో కీలక పదవి కూడా తెలుగుదేశం పార్టీకి దక్కబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక త్వరలో ఒకరికి గవర్నర్ పదవిని ఆఫర్ చేయాలని కేంద్రంలోని బీజేపీ ఆలోచిస్తోంది. కేంద్రంలో మంచి ప్రాధాన్యమున్న పదవి కోసమే ఇద్దరు సీనియర్లు నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే వారి విజ్ఞాపన కూడా అధినేత చంద్రబాబు నాయుడికి తెలియజేశారు. అయితే ఆ ఇద్దరిలో ఎవరికి గవర్నర్ గిరి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలో సీనియర్ అయిన అశోక్ గజపతిరాజు, మరో సీనియరు యనమల రామకృష్ణుడు కేంద్ర పదవులను ఆశిస్తున్నారు. చంద్రబాబుకి ఆ ఇద్దరు నేతలు కీలకమే. ఇద్దరూ చంద్రబాబుకి సన్నిహితులు కావటంతో ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియటం లేదు. కేంద్రంలో టీడీపీ కీలకంగా ఉంది కాబట్టి ఈ ఇద్దరి కోసం మరో పదవి చంద్రబాబు అడుగుతారా అనే చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పనిచేస్తున్నారు. రాజకీయంగా అనేక పదవులను అనుభవించిన వారు ఇరువురు ఇప్పుడు గౌరవప్రదమైన రిటైర్మెంట్ ను కోరుకుంటున్నారు. వీరిద్దరూ చంద్రబాబుకు సమానమే, అత్యంత సన్నిహితమైన నాయకులు. ఈ ఇద్దరికి రాజ్యసభ పదవులు కానీ అంతకు మించి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. వారు కూడా దానికోసమే ఎదురు చూస్తున్నారు. టీడీపీలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరు నేతలను సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. వారు కోరుకున్నట్లుగానే గవర్నర్ పదవి ఇప్పించి గౌరవించాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరోసారి కలిసి ఒకటి కాదు 2 గవర్నర్ పదవులు కావాలని విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.